నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా ఈరోజు పంచమీ తిథి అండి. పంచమీ తిథి ప్లస్ మనకి శుక్రవారం అండి. శుక్రవారం నాడు పంచమీ తిథి కలిసి రావడం అనేది చాలా అద్భుతమైన రోజుగా మనం పరిగణలోకి వచ్చిందండి. అలాంటి రోజులలో మనం వరాహి అమ్మవారిని తలుచుకొని నిజంగా పంచమి, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఎలాంటి పూజలు పరిహారాలు చేయాల్సిన అవసరం లేదండి. ఈరోజు ఒక చిన్న గ్లాస్ వాటర్తో కనుక ఒక చిన్న పని అండి ఇది. ఇది ఒక పరిహారం అని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక చాలా హ్యాపీగా ఉండాలి, చాలా వరకు కూడా అనుకున్న కోరిక తీరాలి, ఒక సమస్య నుంచి బయటపడాలి అని అంటే కనుక ఈ చిన్న విషయం, ఈ పరిహారం అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఏ సమయంలో చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మన వీడియోస్ మీ వల్ల చాలా వరకు కూడా రీచ్ అవుతున్నాయండి. మీరందరూ కూడా పెట్టిన వీడియోస్ అన్నిటికీ కూడా మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే మీరు షేర్ చేశారని, వాళ్ళకి మంచి జరిగిందని, అద్భుతాలు చేస్తున్నారని అమ్మవారు మనకు తెలియటం వల్ల నేను మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఈరోజు శుక్రవారం అండి. శుక్ర హోరా సమయంలో మనం ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవాలని మన వీడియోస్లో కంటిన్యూస్గా చెబుతూనే ఉన్నామండి. అంటే ఎంతోమంది ఇంకా కూడా అక్క మాకు ఆర్థిక ఇబ్బందులు తీరలేదు, డబ్బుల సమస్య తీరలేదు అని బాధపడుతున్నారు కష్టాల నుంచి. అక్క మాకు హస్బెండ్ వైఫ్ చాలామంది అడిగే ఒక సమస్య ఏంటి అని అంటే, అక్క హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు తీరాలి అక్క, మా ఆయన నన్ను బాగా చూసుకోవాలి, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి, మా అత్తమామల మధ్య గొడవలేదు. నిన్న ఒక ఆమెడ పెట్టిందండి, మా అత్తమామలు మా ఆడపడుచు నాతో ప్రేమగా ఉండాలి అని. నిజంగా అండి, కొంతమంది సెల్ఫిష్గా మా ఆయన మటుకు నాతో బాగుంటే చాలని అలా ఆలోచిస్తారు. అలా కాకుండా ఆవిడ ఏమని పెట్టారు అని అంటే, నాకు చాలా ఆశ్చర్యం అనిపించి సంతోషం అనిపించిందండి. నాకు మా అత్తగారు మా ఆడపడుచు నాతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతూ ప్రేమగా చూసుకుంటే చాలక్క, ఎందుకంటే నాకు అమ్మా నాన్న లేరు, వాళ్ళని నేను అమ్మా నాన్నలాగా భావిస్తున్నాను, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, కానీ నేనంటే వాళ్ళకి ఇట్టడం లేదక్క, అందుకు ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని. ఇంకొంతమంది అయితే అండి, వాళ్ళ హస్బెండ్ నుంచి విడిపోయారనమాట అండి. అంటే హస్బెండ్ వేరే అమ్మాయితో ఉంటున్నారక్క, అలాగా వాళ్ళు తన దగ్గరికి వెళ్ళకుండా, తన దగ్గరికి వెళ్ళినా కూడా తన మీద కోప్పడకుండా ఆయన మళ్ళీ తిరిగి వచ్చినా కూడా వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానక్క, నా పిల్లల కోసం, నా కోసం మా ఆయన తిరిగి రావాలి అని అంటే ఒక మంచి పరిహారం చెప్పండి అని. నిజంగా అండి, ఇలాంటి మంచి మంచి రోజుల్లో మనం చెప్పే పరిహారము అన్ని విషయాలకి కూడా తోడ్పడుతుందండి. పర్టికులర్గా ఈ విషయానికే చేయాలి, ఈ విషయాన్ని చేయకూడదు అని ఏమీ లేదండి. మన అమ్మవారిని నమ్మి, అమ్మా అని పిలిచి ఒక చిన్న బెల్లం ముక్కను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మ ముందు ఒక చిన్న దీపారాధన వెలిగిస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈరోజు పంచమీ తిథి కాబట్టి మనం 5 రకాల వస్తువులని, మన ఇంట్లో ఉన్న వస్తువులేనండి, ఒక 5 రకాలు ఎప్పుడు కూడా మనం చెబుతూనే ఉన్నామండి. పంచమీ తిథి రోజున మనం ఒక 5 దీపాలు పెట్టడం కానీ, 5 రకాల నైవేద్యాలు పెట్టడం కానీ, 5 రకాల పువ్వులతో అమ్మవారికి అభిషేకం చేయడం కానీ, అంటే అమ్మవారికి సమర్పించడం కానీ చేసుకుంటే చాలా మంచిది అని. అలా కాకుండా ఒకే దీపంలో అయినా 5 ఒత్తులను వెలిగించి అయినా సరే అమ్మవారికి నెయ్యితో దీపారాధన ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఎవరైనా సరే ఒక నాన్ వెజ్ తినకుండా ఉండాలి, లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అసలు చేయకూడదండి. పంచమీ తిథి చాలా శక్తివంతమైన ఒక పంచమీ తిథి అండి. ఈరోజు కనుక చక్కగా హోరా సమయంలో అండి, అంటే హోరా సమయం ఎప్పుడు వస్తుంది అనేది మీ అందరికీ తెలుసు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రిపూట. పొద్దున మధ్యాహ్నం టైం అయిపోయింది కాబట్టి ఈరోజు మీరు రాబోయే సాయంత్రం పూట, అంటే అండి నైట్ 8 నుంచి 9 గంటల లోపు మీరు ఏం చేస్తారు అని అంటే, నిజంగా మీరు ఏదైతే ఒక సమస్యలో ఉన్నారో, మీ హస్బెండ్ తిరిగి రావాలని కానీ, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినాలని కానీ, అక్క మా అబ్బాయి నా మాట వినట్లేదు అక్క, అసలు మా ఫోను తీసుకొని ఒక ఫోన్లోనే కూర్చుంటున్నాడక్క, ఫోన్ మటుకు వదలటం లేదు, అసలు భయం వేస్తుంది అక్క, ఫోన్ చూసి ఎక్కడన్నా పాడైపోతారేమో పిల్లలని, చదువు మీద కాన్సన్ట్రేషన్ పోవట్లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కానీ, నిజంగా ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. అందువల్ల ఈ వాటర్ని ఏం చేస్తారనంటే, ఇలాగ ఒక గ్లాస్ తీసుకోండి ఫ్రెండ్స్, గాజు గ్లాస్ తీసుకోండి, అది అందులో ఒక 1/2 గ్లాస్ అయినా సరే వాటర్ తీసుకోవాలన్నమాట, వాటరే తీసుకోండి. మంచినీళ్ళు మామూలు తాగడానికి ఉపయోగించే మంచినీళ్ళు అనమాట, గ్లాస్ శుభ్రంగా వాష్ చేసేసుకొని, గాజు గ్లాస్ అయితే చాలా మంచిదండి. అందులో సగానికి వాటర్ తీసుకొని అందులో ఏం చేస్తారనంటే, ఒక చిటికెడు పసుపు వేయండి ఫ్రెండ్స్ అందులో. ఆ తర్వాత పసుపు తర్వాత మీరు ఒకే ఒక యాలక్కాయ వేయండి.
యాలక్క వేసిన తర్వాత నేను ఇందులో వేసానండి, అదే మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత ఒకే ఒక లవంగం వేయండి, ఆ తర్వాత ఒక్క మిరియాలండి, ఒకే ఒక మిరియం, ఒక బిర్యానీ ఆకు. ఏదైతే మీ దగ్గర 5 రకాలు ఉన్నాయో ఒక పసుపు వేసుకోండి, ఒక చిటికెడు పసుపు వేసుకోండి, ఒక బిర్యానీ ఆకు వేయండి, ఒక లవంగం వేయండి, ఒక మిరియం వేయండి, ఆ తర్వాత ఒక యాలక్క వేయండి. 5 రకాలైనయా. ఇలాగా ఈ 5 రకాలు వేసిన వాటర్ని మీరు ఏం చేస్తారంటే ఈరోజు రాత్రంతా కూడా మీరు అమ్మవారి దగ్గరే పెట్టండి ఫ్రెండ్స్. ఈ 5 వస్తువులు కూడా చాలా శక్తివంతమైన, లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే శక్తివంతమైన వస్తువులండి. అంటే ఎలాంటి సమస్యలైనా తీర్చగలిగే శక్తి ఉన్న ఒక ఆయుధం అని కూడా చెప్పవచ్చు మనం. అలాంటి వాటర్ని అమ్మవారి ముందు పెట్టి మీరు పెట్టడానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ అరచేతిలో, కుడి చేతికి అరచేతిలో పెట్టుకొని ఆ ఎడమ చేతిని మూసి మీ కోరికని ఆ వాటర్తో చెప్పుకోండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే 5 రకాల శక్తివంతమైన వస్తువులని ఆ గ్లాసులో వేసాం కాబట్టి నిజంగా ఒట్టి వాటర్ మేనిఫెస్టేషన్ అన్న ఒక విషయానికే నిజంగా వాటర్కి మట్టికే చాలా శక్తి ఉందండి. అందువల్ల ఇలాంటి ఒక 5 రకాల శక్తివంతమైన విషయాలని మనం ఇందులో వేసాం. అందువల్ల ఈ పంచమి తిథి రోజున అరచేతిలో పెట్టుకొని ఎడమ చేతిని మూసి మీ గుండెల దగ్గర పెట్టుకొని చక్కగా అమ్మవారి నామాన్ని మీరు ఒక వజ్రఘోషం అనే అమ్మవారి నామాన్ని కానీ ఓం శ్రీం అనే నామాన్ని కానీ మీరు అనుకోండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల పాటు అనుకోండి. ఆ తర్వాత ఆ వాటర్ని అమ్మ ముందు పెట్టండి ఫ్రెండ్స్. అంటే అమ్మవారి దగ్గరక్క మేము హాస్టల్లో ఉంటున్నాము, మేము ఇలాగా పూజ గది లేదక్క, మాకు అమ్మవారి దగ్గర పెట్టడానికి లేదనుకున్న వాళ్ళు మీరు మనసులో తలుచుకొని మీరు హాల్ ఉంటే హాల్లో కానీ ఈ వస్తువులన్నీ మీ దగ్గర ఉన్నాయి మీరు చేయగలము అని అనుకున్నప్పుడు అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదు, అమ్మవారిని మనసులో తలుచుకొని ఈరోజు ఈ 5 వస్తువులని వేసి ఆ వాటర్ని ఈరోజు అంతా కూడా ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఉంచేసి తెల్లవారుజామున మీరు ఏం చేస్తారనంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా మీరు వడగట్టేసి, అంటే టీ వడబోసేది కానీ ఏదైనా ఉంటుంది కదా, అలాగా మీరు వడబోసేసి అవన్నీ కూడా తీసేసి, అంటే ఒకే ఒకటి వేస్తామండి, ఒక్క యాలక్క వేస్తాము, ఒక్క మిరియం, ఒక్క లవంగం వేస్తున్నాము, ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ఒక బిర్యానీ ఆకు. పసుపు నీళ్ళు అనేవి చాలా ఆరోగ్యానికి మంచిదండి, ఈ వస్తువులన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. అందువల్ల ఇలా కోరుకొని మనం తాగుతున్నాం కాబట్టి మనకి వెంటనే ఒక 5 గంటలలో, 5 గంటలలో మనకి రిజల్ట్ కనిపించేలాగా అమ్మవారు ఒక మంచి విషయాన్ని మనకి సహాయం చేస్తారండి. అది ఏదైనా కానీ మీరు కోరుకునే విషయం ఏదైనా సరే, మీ హస్బెండ్ రావాలని అనుకుంటున్నారా, ఒక 5 అవర్స్లో ఆయన దగ్గర నుంచి ఒక మెసేజ్ రావడం, ఒక ఫోన్ కాల్ రావడమో, లేదంటే మనీ ప్రాబ్లం అయితే మనీ మేము ఇస్తామండి అని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి రావడమో, ఇలాగా మీరు దేని గురించి చేసినా సరే దానికి తగిన ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వెంటనే వినడానికి ఈ వాటర్ అనేది మీకు చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఒక్కసారి ఈరోజు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, నమ్మకంతో చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆ వాటర్ని మట్టుకు వేస్ట్ చేయకండి, మీకు ఎంత కావాలో అంతే పోసుకోండి. ఒక గ్లాస్ ఫుల్గా తీసుకున్నా కూడా మీ ఇంట్లో చాలామంది ఉన్నారు, ఆ వాటర్ తాగొచ్చు అని అనుకున్నప్పుడు ఫుల్గా తీసుకోండి, లేదనుకున్న వాళ్ళు హాఫ్ వాటర్ తీసుకోండి, తీసుకొని కానీ వేస్ట్ అవ్వకుండా మొత్తం తాగేసేయాలండి. అలా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ మీకు వెంటనే కనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే కనుక పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా ఇది అండి, మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.